అలాగే బాలయ్య బాబుతో ఈ జర్నీ ఇంతటితో అయిపోలేదు. మళ్ళీ ఈ స్టేజ్ మీద చెప్తున్నా, మళ్ళీ అది ఏ విధంగా వస్తామో ఎలా వస్తామో తెలియదు బాబు. జస్ట్ మీరు ఒక ఫోన్ కాల్, మీరు సై అంటే నేను సై. సూపర్! అండ్ తేజ్ ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నాడు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు తేజస్విని గారు, ఎందుకంటే సినిమాలో బనావ బెట్టుకో షేర్ శ్రీలీల అయితే ఇంట్లో ఇద్దరు షేర్స్ ఉన్నారు బాలయ్య బాబు గారికి. ఒకరు బ్రాహ్మణి గారు అయితే, రెండు తేజస్విని గారు. అండ్ క్రియేటివ్ పరంగా కానీ ఆహాలో కానీ చాలా చాలా కీ రోల్ అన్స్టాపబుల్ షోకి. అండ్ ఈ సినిమాకి కూడా అండ్ స్పెషల్ థ్యాంక్స్ తేజస్విని గారు అండ్ భరత్ గారు, యు ఆర్ దేర్ ఫర్ అస్. అండ్ సో బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు వరల్డ్ కప్ గురించి చెప్పాలి. వరల్డ్ కప్లో ఇండియా ఎంత ఫామ్లో ఉందో బాలయ్య బాబు గారు అంత ఫామ్లో ఉన్నారు. సో ఆయన ఫామ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి బాబు. ఎన్బికే 109 ఈ మూడు సినిమాలను మించి హిట్ అవ్వాలి. సో ఇట్స్ మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ బాబీ. సో నువ్వు మళ్ళీ బాబుకి ఇదే స్టేజ్ మీద మేము గెస్ట్లాగా వచ్చి ఆయన సక్సెస్లో మేము షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అవార్డుల గురించి నాకు పెద్ద ఐడియా లేదు, నిజంగా వాటికి మనసుంటే పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి, లీల దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో. ఆ ఏ అవార్డులు అయినా పర్లేదు, వాటికి మనసుంటే బాబు దగ్గరికి వచ్చేస్తే నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్ సాహు గారు, హరీష్ గారు. ఈ సినిమా జర్నీలో బడ్జెట్ పరంగా కానీ నేనేమైతే అడిగితే ఇచ్చి ఈరోజు వాళ్ళు హ్యాపీగా నాలుగు డబ్బులు తిన్నారు, వాళ్ళతో పాటు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతకంటే మించిన హ్యాపీనెస్ లేదు. ఎవరో మొన్న ఆ మధ్య అడిగారు, ఏంటి భయ్యా బాబు తొడగొట్టలేదు ఈ సినిమాలో అన్నారు. బాబు కొట్టాల్సిన పని లేదు, ఈ సక్సెస్ ఇచ్చినందుకు మా నిర్మాతలు కొడతారు. రండి 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 హరీష్ గారు రండి, కొట్టండి. రెండు స్టేట్ ఇప్పుడు అలా కొట్టండి, తోడా నేను కొడతాను, కొట్టండి రండి. అది థ్యాంక్ యూ.